దేవుణ్ణి అడగకుండానే దేవుణ్ణి అడగకుండానే అది బాగుంది ఇది బాగుంది అనుకొని తీసుకొని చివరికి సొదొమ గొమొర్రలో అన్ని కోల్పోయాడు లోతు. ఏమన్నా మిగిలిందండి లోతుకి? ఏమి మిగల, చెప్ప కూడా మిగల, అన్ని కోల్పోయినాడు. అబ్రహాంతో ఉన్నప్పుడు ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు, విపరీతంగా ఆశీర్వదించాడు దేవుడు. కానీ లోతు బంగారంలాగా ఉందనుకొని సొదొమ గొమొర్ర వైపుకు వెళ్ళిపోయాడు. అబ్రహాం దేవుని కొరకు ఉండిపోతే అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహమా నువ్వు నా కోసం నించుండిపోయావు కదూ, అబ్రహమా తూర్పు పడమర ఉత్తర దక్షిణ నాలుగు దిక్కులను చూడు, నువ్వు చూసిందంతా నేను నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. అన్ని వైపులు అబ్రహాం చూశాడు. అబ్రహాం దేవుడు ఎంత ఆశీర్వదించాడండి. దేవుని కొరకు ఎదురు చూసిన అబ్రహాం ఎడారిలోంచి వెళ్ళిపోతుంటే ఒకడు పచ్చగా ఉందనుకొని ఇటువైపుగా వెళ్ళిపోతున్నాడు, ఒకడేమో దేవుడు చూపించిన వైపుకి నడవడం మొదలుపెట్టాడు. దేవుడు చూపించింది ఎప్పుడు కూడా బయటికి బంగారంలా కనిపించదండి. దేవుడు చూపించింది ఎప్పుడు బంగారంలా కనిపించదు. మన దౌర్భాగ్యం ఏంటంటే బంగారంలా కనిపిస్తేనే మనం వెళ్ళడానికి ఇష్టపడతాం. కానీ మనందరికీ తెలుసు, మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని బైబిల్ చెప్పింది. సో చాలాసార్లు మన జీవితంలో బాగుంది అనుకొని మేడి పండు లాంటి దానిలోనికి వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఆ పండు లోపల ఉన్న పురుగులు ఆల్రెడీ చూస్తున్నాడు కనుక నీకు అది వద్దు అని అంటాడు. చాలామంది జీవితంలో ఈ విధంగానే దేవునికి, సంఘానికి, సేవకునికి, పరిచర్యకు దూరంగా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. అబ్రహాం అలా చేయలేదండి. అబ్రహాం దేవుని కొరకు ఎదురు చూశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దానికోసం ఎదురు చూశాడు. దాని ప్రతిఫలం ఏంటో మీరు చూడండి. ఆదికాండం 13:14-17 వచనాల్లో ఏమన్నాడో తెలుసా? నాలుగు దిక్కుల చూడు, నీవు చూచుచున్న ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి సదాకాలం ఇస్తానని చెప్పి. ఎంత మంచి దేశాన్ని దేవుడు అబ్రహాం సంతానానికి ఇచ్చాడు. ఈ రోజున ప్రపంచంలోనే అత్యున్నతమైన దేశంగా దేవుడు అబ్రహాం సంతానాన్ని ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే బయటకు చూడడానికి ప్రాంతం, లోతు ఎన్నుకున్న ప్రాంతం అంతా పచ్చగాను లేదు, సుందరంగా కూడా లేదు. కానీ అటువైపుకే అబ్రహాం ఎందుకు వెళ్ళాడో తెలుసా? అది దేవుడు ఉన్నటువంటి ప్రాంతం, అది దేవుడు ఉన్నమన్న చోటు, అది దేవుడు నివసించే చోటు, అది దేవుడు మాట్లాడే చోటు, అది దేవుడు ఉండమన్న చోటు, దేవుడు నివసించే స్థలం. అందుకోసమనే దేవునితో ఉండాలి అని అనుకున్నాడు తప్ప దేవునికి దూరంగా ఉండాలని అబ్రహాం అనుకోలేదు. దాని ఫలితంగా అబ్రహాం దీవించబడినట్లుగా మనం చూస్తున్నాం. సో మన జీవితంలో మన గమ్యం దీవెనకరంగా ఉండాలంటే, మన భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలి అంటే, మనం బయటికి కనిపించిన దాన్ని బట్టి ఎన్నుకోవడం కాదు, కానీ మనం దేవుని వాక్యంలో నుంచి చూస్తూ, దేవునిలో నుంచి చూస్తూ, ఆత్మీయ నేత్రాలతో మనం చూసినప్పుడు మన భవిష్యత్తు చాలా బాగుంటుందని. అందుకనే బయటకు బాగుంది కదా అని చెప్పి దేనైనా ఎన్నుకున్నావా? అది బంగారం కాదన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ముద్రించమని అడుగుచున్నాం. ఈరోజు లైవ్లో వాచ్ చేస్తున్న ప్రతి వారి యొక్క బంధకు నుంచి, ఇటువంటి దుష్ట తలంపు నుంచి, అపవిత్రమైన ఆలోచన నుంచి యేసు నామంలో విడుదల కలుగునుగాక. నీ కృప చొప్పున సంపూర్తిగా వారిని విడిపించమని అడుగుచున్నాం. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.